చాలా సిగ్గుచేటు. బడ్జెట్ ద్వారా ఇచ్చినటువంటి ఈ పుస్తకంలో మొదటి పేజీలోనే ప్రభుత్వం ఒప్పుకుంటా ఉంది, పోయిన 2 సంవత్సరాలు మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది, ఈ సంవత్సరం 3వ బడ్జెట్ మాత్రమే వాస్తవాల ఆధారంగా మేము ప్రవేశపెట్టినామని చెప్పుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. బంగారు తెలంగాణ అనేటువంటి మాట చెప్తూ మీరు ప్రవేశపెట్టినటువంటి గత 2 బడ్జెట్లు వాస్తవాలకు దూరంగా ఉన్నాయనేటువంటి మాట వారే ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. కానీ నా ఉద్దేశంలో ఈ సంవత్సరం బడ్జెట్ కూడా వాస్తవానికి బహుదూరంలో ఉందనేటువంటి మాట కూడా నేను మనజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ప్రతిపాదించినటువంటి టోటల్ బడ్జెట్ 130,000 కోట్ల రూపాయలు. ఈ 130,000 కోట్లలో మీరు 72,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వనరుల నుంచి వస్తాయి, 28,000 కోట్ల రూపాయలు కేంద్ర వనరుల నుంచి వస్తాయి. ఆ ప్రకారంగా రాష్ట్రం కేంద్రం 2 వనరులు కలుపుకుంటే మీకు వస్తుంది 100,000 కోట్ల రూపాయలే. కానీ మీరు ప్రతిపాదించింది 130,000 కోట్ల రూపాయలు. దానికని 30,000 కోట్లు వచ్చేది లేదు, 30,000 కోట్లు మనం ఖర్చు పెట్టేది లేదనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా మీరు ప్రతిపాదించిన బడ్జెట్ 115,000 కోట్లు, కానీ మనకు వచ్చింది రాష్ట్రం నుంచి 54,000 కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి 25,000 కోట్ల రూపాయలు. ఆ ప్రకారంగా 79,000 కోట్ల రూపాయలే మనకు ఆదాయం రావడం జరిగింది, అంతే ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా పోయిన సంవత్సరం కూడా 35,000 కోట్లు మనం ఖర్చు పెట్టలేకపోయినాం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనజేస్తున్నాను. దాని తర్వాత మన ఊరు మన ప్రణాళిక అని చాలా ఊర్లో కొట్టారు, కానీ ఎక్కడ గ్రామాలలో మీరు చేసిన ప్రణాళిక ఈ బడ్జెట్లో ప్రతిబింబించడం లేదనేటువంటి మాట కూడా నేను సవినిగా మనజేస్తున్నాను. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో చెప్పినారు 1 ఏప్రిల్ నుంచి 9 గంటల కరెంట్ ఇస్తానని, కానీ ఇప్పుడు బడ్జెట్లో చెప్తా ఉన్నారు ఖరీఫ్ నుంచి 9 గంటల కరెంట్ ఇస్తారనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బడ్జెట్లో ఎక్కడ కూడా కరువు విషయం కానీ, కరువుతో బాధపడుతున్న రైతాంగ విషయం కానీ, రైతు కూలీల విషయం కానీ, ఈ వ్యవసాయం పైన ఆధారపడ్డ ఈరోజు అంటే పశువులు కానీ డైరీ రైతుల విషయం కానీ ప్రస్తావించకపోవడం చాలా దారుణం అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఈ బడ్జెట్ పుస్తకంలోనే చెప్తా ఉన్నారు పోయిన సంవత్సరం వర్షపాతం తక్కువ ఉంది, ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ ఉంది, వ్యవసాయం ఈరోజు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నా కూడా ఈరోజు విత్తనాలు వేయబడలేదు, మనకు దిగుబడి తగ్గింది అనే మాట కూడా చెప్తూ అలాంటి రైతును ఆదుకోవడానికి ఏం చేస్తున్నాం ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం, వ్యవసాయం పట్ల కరువుతో బాధపడుతున్న రైతు పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తూ, చివరగా ఈరోజు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఏదైతే వివక్ష చూపిస్తున్నాడో మేము ప్రస్తారంటున్నామో ఆ వివక్ష క్లియర్గా ఈ బడ్జెట్లో కనపడుతూ ఉంది. 3-4 రంగాలు మాత్రమే మీ ముందు నేను ఉదహరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మనకు ఆరోగ్య విషయంలో ఈరోజు బడ్జెట్లో వారు ఇచ్చినటువంటి ఈ వివరాల్లో రాబో అనే బ్యాంకు నుంచి, నెదర్లాండ్స్ నుంచి వరంగల్ ఎంజీఎం, ఖమ్మం కరీంనగర్ ఈ జిల్లాలకే మేము ఈ రాబో బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ఈ హాస్పిటల్స్ని డెవలప్ చేస్తామనే మాట చెప్పడం జరుగుతుంది. ఎక్కడ మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి హాస్పిటల్ విషయం ఎక్కడ ప్రస్తావించలేదనే మాట కూడా మీతో మనజేస్తున్నాను. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్స్ చాలా ఎక్కువ జనాభా ఈరోజు దక్షిణ తెలంగాణలో ఉంది. ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్స్కి భూమి కేటాయింపుకు విషయానికి వస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం ఈ జిల్లాలనే వారు ప్రతిపాదించారు. ఎక్కడ కూడా మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, రంగారెడ్డి జిల్లాలు లేవనేటువంటి మాట కూడా నేను మనజేస్తున్నాను. మున్సిపాలిటీల విషయానికి వస్తే ఈరోజు ఖమ్మానికి, రామగుండానికి, కరీంనగర్, నిజామాబాద్కి ఒక్కొక్క మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు ఇస్తామనేటువంటి మాట బడ్జెట్లో చెప్తా ఉన్నారు. వరంగల్కు 300 కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా మహబూబ్నగర్ కానీ, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల పేర్లు లేవనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేదల బడ్జెట్,